ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో కొలువై ఉన్న వెంకటగిరి పోలేరమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. పోలేరమ్మ అమ్మవారి జాతర గత 100 ఏళ్ల క్రితం నుంచి వైభవంగా జరుగుతోంది. పంతొమ్మిది ఈ ప్రాంతంలో కలరా వ్యాధి బలంగా వ్యాపించింది. అనంతరం వెంకటగిరి రాజు సీతాళ యాగం నిర్వహించి అష్టదిగ్బంధన యంత్రాలు ఏర్పాటు చేశారు. 1919లో రాజావారు పోలేరమ్మ జాతరను ప్రారంభించారు. అప్పటి నుంచి జాతర సమయంలో వెంకటగిరి కుమ్మరి రోడ్డులో నివసిస్తున్న కుమ్మరి వ్యక్తులు మట్టితో పోలేరమ్మ స్మారక చిహ్నాన్ని సిద్ధం చేస్తారు. జాతర తొలి రోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు. ఆ తరువాత అమ్మగారింటి నుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకువచ్చి అక్కడ బుగ్గచుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. 2 రోజుల పాటు దేవతామూర్తులను రోడ్డుపై దర్శనానికి ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వెంకటగిరి వీధుల్లో ప్రదక్షిణ చేస్తారు. జాతర కోసం ఆలయాన్ని అలంకరిస్తారు. మరియు 2 రోజుల పండగ కోసం స్థానిక వ్యక్తులు జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అంటే విగ్రహం నుంచి మట్టిని తీసివేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగుస్తుంది. జాతరకే కాకుండా ఎప్పుడో కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్థానికులు రోజు పూజా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. చుట్టూ అమ్మవారిని నమ్ముకొని ఎన్నో దుకాణాలు కూడా ఉన్నాయి. చూడటానికి చాలా చిన్న గుడి అయినప్పటికీ అమ్మవారి మహిమ దీవెనల కోసం భక్తులు తరచూ వస్తూ ఉంటారు.